ఇప్పుడు ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కూడా వన్ వర్డ్లో చెప్పాలి ఓకేనా సినిమా హీరోస్ గురించి అడుగుతాను అమ్మో సినిమా హీరోస్ గురించా నాకైతే భయం అవుతుంది సినిమాలు చాలా తక్కువ చూస్తా పాస్ అయితే ఏమైనా గిఫ్ట్ ఇస్తారా మరి ఇస్తాం చాక్లెట్ ఇస్తారా అయితే చెప్తా డేరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వాలి మళ్ళా ఫ్రూట్ అండ్ నట్స్ ఫ్లేవర్ ఉండాలి మరి అట్లయితేనే ఆన్సర్లు చెప్తారు పుక్యానికి చెప్పాలి తెప్పిస్తారా తీసుకొస్తారు దేవుడా దేవుడా అన్న ఆన్సర్స్ కరెక్ట్ చెప్పాలి చాక్లెట్ కోసం ఓన్లీ ఫర్ చాక్లెట్ చలో రెడీ వన్ వర్డ్ అబౌట్ మహేష్ బాబు మహేష్ బాబు గురించి వన్ వర్డ్ అడిగితే ఏం చెప్తారండి ఒక పది వర్డ్లు అడగండి మీరు చెప్తే టక్క టక్క వన్ వర్డ్ అంట అంత అందమైన పర్సన్ ని పట్టుకొని వన్ వర్డ్ వన్ వర్డ్ చెప్పండి టెన్ వర్డ్స్ అనండి చెప్తా టెన్ వర్డ్స్ అనండి చెప్పండి మహేష్ బాబు ఈస్ కే ఆఫ్ అందం మహేష్ బాబు ఈజ్ వెరీ గుడ్ లుకింగ్ ఆసమ్ ఫార్మల్స్ మంచిగా సెట్ అయితే మహేష్ బాబుకి అతిథి సినిమాలో చాలా తక్కువ మాట్లాడతాడు నా లెక్కనే దాని తర్వాత మహేష్ బాబుకి మంచి క్యూట్ స్మైల్ ఉంటది ఇప్పుడు మహర్షి వస్తుంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు విత్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ విత్ మంచి ఫార్మల్ వేసుకొని చలో ఇన్ని ఉన్నాయి మహేష్ బాబు గురించి ఈస్ డ్రీమ్ బాయ్ ఫర్ ఎవ్రీ గర్ల్ అండ్ డైలాగ్ చెప్పమంటే ఈ డైలాగ్ చెప్తారు అనయ ఈ తొక్కల మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు అనయ అంతే పవన్ కళ్యాణ్ గారు వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ 10 వర్డ్స్ చెప్నా ఓకే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన మానరిజం బాగా అట్రాక్ట్ చేస్తది ఎవ్వనైనా అంతే మానరిజం ఆ అది మీరు ఎవరో చేసారా అంటే అలా అంటే అమ్మ నాన్న వీలు కాకుండా ఇంకెవరినైనా బాగా చేస్తారా అది ఇది అందరికి ఇష్టం పవన్ కళ్యాణ్ దాంట్లో ఈ మేనరిజమే కదా అందరికి నచ్చేది ఈవెన్ ఐ లవ్ దట్ మేనరిజం ఇది కూడా టిక్ టాక్ లో చేసి పెట్టిన దీనికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ రొమ్మ సంతోషం అయిరికే మీ అందరి కమెంట్స్ నేను చదువుతున్నా రిప్లై ఇస్తలేనని అందరు చాలా మంది ఫీల్ అవుతున్నారు డోంట్ ఫీల్

మగ్గాళ్ళ సంపాదన అడగకూడదండి ఆహా ఏమైనా వెనకేసావా బ్యాంక్ బ్యాలెన్స్ అది ఇద బానే ఉందిలేండి అంతే ఇది డైలాగ్ హీరో రామ్ హీరో రామ్ హీస్ వెరీ క్యూట్ క్యూట్ పర్సన్ క్యూట్ అండ్ వెరీ యాక్టివ్ లైక్ మీ డాన్స్ చాలా యాక్టివ్గా ఉంటాడు రామ్ కూడా నాకు బేసిక్గా రామ్లో నచ్చేది ఏంటంటే టైటిల్ ట్రాక్స్ ఉంటాయి రామ్ సినిమాలలో ఒక రెడీ సినిమాలో కానీ ఆయనకి ఒక సెపరేట్ గా హీరో సాంగ్ ఉంటది ఆ టైటిల్ ట్రాక్స్ లలో మస్కాలో టైటిల్ ట్రాక్ అట్లా ప్రతి టైటిల్ ట్రాక్ ఆయన డాన్స్ యాక్టివ్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి రామ్ లోయా డైలాగ్ ఉంటుంది రెడీలో చెప్పండి ఫ్లాట్ అయిపోయావా ఏంటి అదేనయా ఇంతకు ముందుకు ఎవరిన్నా అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయావు మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ధమాల్ అబ్బా మీ అమ్మాయిలు మాత్రమే తక్కువ మేము తెచ్చే బర్త్డే గిఫ్ట్ మేము చెప్పే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ మీరు చెప్పే సోల్లు కబుర్లకి ధమాల్ స్టార్ట్ అవుతుంది అయ్యో 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 దానయ్యా మీ కుర్రాళ్ళంతా ఓకే అల్లు బకరాగాల్ డైలాగ్ చెప్పమంటే చెప్తారు తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఉంటా బాయ్ అంతే ఇది ఇష్టం డైలాగ్ ఓకే ప్రభాస్ ప్రభాస్ ఇస్ వెరీ హైట్ డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పమంటే అస్త్ర వస్త్ర బే బేస్ ఇన్ బిల్లా రైట్ బిల్లాలో ఉంటుంది కదా ఇది అదే అదే డైలాగ్ అమరేంద్ర బాహుబలి ఆడవారి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు దేవసేన తల అంతే ఓకే విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ వాయిస్ డైలాగ్ చెప్పమంటే అర్జున్ రెడ్డి ఆ పిల్ల అంటే నాకు ఇష్టం ఆ పిల్లకి ఏమైనా ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అండర్స్టాండ్ చాలా బాగా చెప్పారు హీరోయిన్స్ కొద్దామండి మీ వాయిస్ అంటే మీ ఇందాక మీరు జనీ అది చెప్పేటప్పుడు విన్నాను సో మీరు కొంచెం వాళ్ళని డబ్బు చేస్తారని అనుకుంటున్నాను అంటే వాళ్ళ వాయిస్ ఏ విధంగా చెప్తారని అనుకుంటున్నాను సమంత సమంతకి యాక్చువల్గా డబ్బింగ్ చిన్మయ్ చెప్తుంది షీఈ్ సింగర్ సో నాకు చిన్మై వాయిస్ అంటే చాలా ఇష్టం చిన్మయి కూడా నాకు చాలా ఇష్టం సో వాయిస్ అంటే సి ఈ డైలాగ్ కాకుండా ఈసారి మనం ఏం చేద్దాం అంటే టాక్ విత్ యు ఇన్ చిన్ మై వాయిస్ ఓకే ఓకే మీ పేరు నాగరాజు గారు కదా అలా సంథింగ్ యూ హాయ్ నాగరాజు గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి స్వెట్ వస్తున్నట్టుంది మిమ్మల్ని చూసిన తర్వాత పర్వాలేదులేండి నన్ను చూస్తే అలాగే వస్తుందా వాటర్ ఉన్నట్టు తీసుకోవచ్చు కదా ఎందుకు అక్కడ పక్కన పెట్టారు మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే తాగుదాం అయ్యో భలేవారే దీనికి నా పర్మిషన్ ఎందుకు మీరే తీసుకొని తాగితే అయిపోతుంది కదా అవునా తాగండి తాగుతానండి అయ్యో నేనేం జోక్ వేయలేదే ఎందుకు అలా అవుతున్నారు అయిపోయినట్టున్నారు సూపర్ అండి చాలా థ్యాంక్ యూ అండి కొంచెం క్యారెక్టర్ నుంచి బయటికి రండి సరే మీరంతగా అడుగుతున్నారు కాబట్టి గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాను చలో ఇప్పుడు బయటకు వచ్చేసిన చలో ఇప్పుడు మల్లీశ్వరియే ఉదయశ్రీయే కాచి అగర్వాల్ యా హాయ్ నాగరాజు గారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఇచ్చాను కదా నాకేది ఇవ్వలేదు మీరు ఇందాక అన్నారు చాక్లెట్ ఇస్తా అన్నారు కానీ చాక్లెట్ ఏది మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు కదా షో అంతా ఎక్కడ కంప్లీట్ చేయలేదు మీరు అడిగిన ఆన్సర్స్ అన్నిటికీ నేను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను కానీ మీరు యు డెన్ గేవ్ మీ ఏ చాక్లెట్ రైట్ ఆఫ్టర్ ది షో ఇస్తాను కదా షూర్ అండ్ అతనికి ఎవరో చెప్పారు చాక్లెట్ తీసుకురామని మీరు కనుక్కోండి బెటర్ ఆయన తీసుకొచ్చారా లేదా అని తప్పకుండా చూస్తాం రైట్ ఇట్ ఓకే ఇది కాజల్ అంతే తమన్న నాకు తమన్నా అంటే నాకు ఎంత ఇష్టం అంటే తమన్నా డాన్స్ ఇష్టం అట్లాంటి ఒక ఇష్టమైన యాక్టర్ తోని ఫస్ట్ సినిమాల ఫస్ట్ మనకి వర్క్ చేయడం అనేది అది ఇంకా నాకు అదృష్టం అనే చెప్పాలి తమన్న అంటే నాకు చాలా ఇష్టం తమన్న డాన్స్ అంటే చాలా ఇష్టం ఆమె కాంప్లెక్షన్ అంటే ఇంకా ఇష్టం తమన్నని నేను ఇష్టమైన హీరోయిన్ ఫస్ట్ చూడడం కూడా నేను తమన్న ఫస్ట్ టైం చూసిన లో మామూలుగా పాల అమ్మాయి తెల్లతో అమ్మాయి అట్లా అట్లా బ్రేకింగ్స్ చేస్తారు కదా నిజంగా ఇంత వైట్ ఉంటుందా తమన్నా అని అనుకునేదాన్ని కానీ నిజంగా చూసిన తర్వాత తమన్నాకి మేకప్ కూడా అవసరం లేదు ఎలా అయితే ఉంటుందో బయట లో కూడా అట్లనే ఉంటది అంత తెల్లగా ఉంటది ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నాకు యాక్చువల్లీ నాను బే సినిమాలో ఏం జరిగిందంటే తనతో పాటు నాకు డైలాగ్ ఉంటదన్నమాట అనమాట సో అది ఏంటి అంటే రోడ్డు మీద డైలాగు రోడ్డు మీద డైలాగు సో పిసి సార్ ఉన్నారు ఆయన ఇండియా హైలీ పైడ్ సినిమాటోగ్రాఫర్ అంత పెద్ద తో వర్క్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి బట్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐమ్ వర్కింగ్ విత్ ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ తమనా ఎక్స్పీరియన్స్ నాకు ఆ రోజు ఎంత నర్వస్ అంటే అది పెద్ద మెయిన్ రోడ్ షార్ట్ అనమాట అన్ని బస్సెస్ లారీస్ వెళ్తూ ఉంటాయి అక్కడ నువ్వు డైలాగ్ చెప్పాలి అంత పెద్ద టేక్ ఓకే చేసిన తర్వాత నేను ఆ తోనే చెప్పడం మర్చిపోయా షీ ఇస్ ద వన్ నేను ఎంత భయపడ్డానో తెలుసు ఆ రోజు కట్ అన్నారు పిసి రామ్ గారు నాకు మస్తు భయమైంది ఏమైందిరా అని అంటే నాకు తెలియలేదు యాక్చువల్గా నాకు అది లారీ వెళ్ళిపోయింది ఆటో వెళ్ళిపోయింది దాంట్లో నేను మర్చిపోయాను అంటే వడ్చు నేమ్ ఉదయిస్టాను చాలా కూల్ గా ఉండు నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంత భయపడుతున్నావు నో వెరీ కూల్ చాలా కూల్ గా ఉండును అప్పు అలా చెప్పడం అలా ధైర్యం ఇవ్వడము అదే డైలాగు పెద్ద డైలాగ్ యాక్చువల్లీ సింగిల్ టేక్ లో చెప్పేసిన ఆ డైలాగ్ అంత కూల్ పర్సన్ అంటే యా కమింగ్ టు ఆ టాపిక్ ఇప్పుడు తమన ఇమిటేట్ చేయమన్నారు కదా ఎస్ అది నాగరాజు గారు నేను ఎవరితో యాక్ట్ చేసినా కూడా వాళ్ళకి పెళ్లి అయిపోతుంది నేను బనితో యాక్ట్ చేశాను బనికి పెళ్లి అయిపోయింది చరణ్ తో యాక్ట్ చేసా చరణ్ కి పెళ్లి అయిపోయింది నాకు అసలు పెళ్లి కావట్లేదు చైతితో యాక్ట్ చేశారు చైతూకి పెళ్లి అయిపోయింది సో నాతో ఇప్పుడు ఎవరైనా పెళ్లి కావాలంటే నాతో యాక్ట్ చేయండి డెఫినట్గా అతనికి కూడా పెళ్ళి అయిపోతుందేమో మేబీ కానీ నాకు చాలా ఇష్టం యాక్ట్ చేయడం ఎవ్రీథింగ్ విచ్ విల్ హ్యాపన్ ఆన్ ఆన్ స్క్రీన్ ఆ భయం అనేది నాకు ఇప్పటి వరకు ఉంది నాకు ఇంకా పోలేదు అది ఎందుకంటే వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఐ డెంట్ అండర్స్టాండ్ ద హోల్ స్క్రిప్ట్ అండ్ న్యూ కాన్సెప్ట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ సో అది నాకు అర్థం కాలేదు దాని తర్వాత లేటర్ ఆన్ లేటర్ ఆన్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ సో నౌ పర్సనలీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ లీ హార్ట్ షీఈ్ దోన్లీ వన్ హీరోయిన్ ఫిలిం ఇండస్ట్రీ కలర్స్ కి న్యాయం చేయడం రెండు బ్లాక్ అండ్ రెడ్ ఆ రెండు కలర్స్ కి న్యాయం చేయడం షీఈ్ ద ఓన్లీ వన్ హీరో